అమరావతి ఇష్యూలో ఆల్రెడీ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఇప్పటివరకు అది అలా కొనసాగుతుంది. నిన్న సుప్రీంకోర్టులో ఒకసారి విచారణకు వచ్చిన సందర్భంలో సుప్రీంకోర్టు నిరాకరించింది దాని మీద స్టే ఇవ్వడానికి. రేపు జూలైకేమో దాన్ని విచారణ వాయిదా వేసినట్టుగా మనకి చూస్తూ ఉన్నాం. సో ఈ పరిణామాల వల్ల అమరావతి రైతులకు కానీ ప్రభుత్వానికి కానీ రైతులకు ఏదో మేలు జరిగిందనో లేకపోతే ప్రభుత్వానికి ఏదో షాక్ అని చెప్పుకోవడానికో లేకపోతే ఇంకేదన్నా ఈ విషయంలో జరగబోతుంది డెవలప్మెంట్ అనుకోవడానికి ఏమన్నా ఉందా? ఇప్పటికిప్పుడు అయింది ఏమి లేదండి. ఓకే, నిన్న అంటే కేసు మీద స్టే వెంటనే వస్తే పెద్ద విజయం లభించినట్టుగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి. అందువల్ల వాళ్ళు ట్రై చేస్తున్నారు దానికోసం. అయితే స్టే రాలేదు, రాకపోతే మళ్ళీ ఇంకొక వాయిదా తీసుకుంటారు. వాళ్ళకి వచ్చిన పెద్ద నష్టమేమి లేదు, పెద్ద సెట్ బ్యాక్ అని చెప్పి అనుకోవడానికి లేదు. అయితే నిన్న మొత్తం హియరింగ్ జరిగింది, అదంతా కూడా నేను చూశాను ఏం జరిగిందనేది. సరే కేసు మీరు టేకప్ చేయండి వెంటనే అంటే ఇంత హడావుడిగా టేకప్ చేయడానికి కాదు, కుదరదు అని చెప్పి చెప్పాడు ఆయన కేఎం జోసెఫ్ గారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి. ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం అది, జోసెఫ్ గారు అట్లాగే బివి నాగరత్న గారు. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే నిన్న నేను చూసిన దాంట్లో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, వీళ్ళు మీరు వెంటనే టేకప్ చేయండి అంటే వెంటనే టేకప్ చేయడానికి కుదరదు కదా, ఎట్లా ఎన్ని హియరింగ్, మరి మీరు మీ వాదన వినిపించాలి, వాళ్ళు వాళ్ళ వాదన వినిపించాలి అంటే అప్పుడు వీళ్ళు చాలా పెద్ద లాయర్ని పెట్టారండి, కేకే వేణుగోపాల్. ఇప్పుడు జగన్ గారికి ఇబ్బంది ఏముంది, మొత్తం ప్రజల సొమ్మే కదా, గవర్నమెంట్ డబ్బులే కదా, పెద్ద పెద్ద వాళ్ళని పెట్టారు లాయర్ని. కేకే వేణుగోపాల్ ఆయన ఫార్మర్ మరి అటార్నీ జనరల్. ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏమన్నాడంటే మాదేముందండి ఒక్క రోజులో మా వాదన వినిపిస్తాం చాలు అన్నాడు. ఆ తర్వాత ఇంకొక లాయర్ ఉన్నాడు నిరంజన్ రెడ్డి గారు, ఎంపీ ఇచ్చాడు చూసారా చూడండి, ఆయనకి ఆయన ఎంపీ పదవి ఇస్తాడు ఆ లాయర్కి, ఆ లాయరే ప్రభుత్వం తరఫున వాదిస్తాడు. ఆయన ఏమన్నాడు, ఒక గంట చాలండి మా వాదన అన్నాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి నాకు అర్థమైంది, వాళ్ళు ఒకే ఇష్యూ మీద సుప్రీంకోర్టులో ఉన్నారండి. ఆ ఇష్యూ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర రాజధాని నిర్ణయించే అధికారం లేదంటారా, ఇది మన శాసన అధికారాల్లోకి న్యాయ వ్యవస్థ చొరబడటము అనేది వాళ్ళ పాయింట్. సో జ్యుడిషియరీ అనేది మా మా ఏరియాలోకి వచ్చేసింది, ఎంక్రోచ్ చేస్తుంది, కాబట్టి ఎక్కడ రాజధాని పెట్టుకోవాలి అనేది మా ఇష్టం, కాబట్టి ఇంతే మా వాదన, ఇంతకుమించి మేము వెళ్ళటంలా. ఇది ఎంతసేపు చేస్తాం మేము, ఒక రోజు లేదా ఒక గంట, ఒక గంటలో చాలు ఇది అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు, అది నాకు అర్థమైంది. కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే యాక్చువల్గా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇది ఒక్కదాని మీద ఆధారపడలేదండి, ఇది ఒక పాయింట్ ఉన్నది. లెజిస్లేచర్కి కాంపిటెన్స్ లేదు అన్నారు ఆ తీర్పులో. అంటే ఇక్కడ రాష్ట్ర శాసనసభకి ఈ క్యాపిటల్ మీద నిర్ణయం తీసుకునే అధికారం రెండోసారి లేదు అన్నాడు, అది కదా. సరే ఓకే, దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు వీళ్ళు. అది కాకుండా అదొకటే కాదు, అది కాకుండా మీరు రైతులతోటి ఒప్పందం చేసుకున్నారు, ఆ ఒప్పందాన్ని గౌరవించి అమరావతిని డెవలప్ చేయాలి ఆ ఒప్పందం ప్రకారం అని కూడా ఉంది అందులో. కానీ వీళ్ళు ఎట్లా చేస్తారంటే సుప్రీంకోర్టులో వీళ్ళ ప్రొజెక్షన్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదంటుందా, ఎట్లా ఉంటుంది హైకోర్టు, అందుకని కొట్టేసేయండి మీరు ఇవ్వండి ఇమీడియట్గా అని దాన్నే ప్రొజెక్ట్ చేస్తున్నారు. మరి రైతుల హక్కుల గురించి ఏంటి, రైతుల హక్కుల గురించి మాట్లాడాలి కదా, అమరావతి ఇష్యూ అంతా కూడా మెయిన్గా రైతుల హక్కులకు సంబంధించింది కదా. మీరు ఎప్పుడైతే మూడు క్యాపిటల్స్ అన్నారో అప్పుడు రైతుల హక్కులకు భంగం కలుగుతోంది, అమరావతిని ఎప్పుడైతే డెవలప్ చేయలేదో అప్పుడు రైతుల హక్కులకు భంగం కలుగుతోంది. మరి రైతులతోటి మీరు చేసుకున్న ఒప్పందాన్ని మీరు ఉల్లంఘిస్తే ఆ ఇష్యూని కూడా మరి తీసుకోవాలి కదా సుప్రీంకోర్టు, వీళ్ళు దాని గురించి మాట్లాడటల్లా. సో వీళ్ళు సుప్రీంకోర్టుని ఆ రకంగా ఏమార్చగలరా, ఇదొకటే ఇష్యూ ఇదొకటే ఇష్యూ అని చెప్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళంత ఈజీగా స్టే ఇవ్వరు అనుకోండి ఇవన్నీ చూడకుండా. ఇప్పుడు ఏమైంది, ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ కదా, నేను అన్నీ వినాలంటే అన్నీ వినేదేముందండి ఒకరోజు చాలంటే ఒక మాట అన్నారు జోసెఫ్ గారు. మీరు ఒక గంటలోనో ఒక రోజులో చెప్తారు బాగానే ఉంది, అవతల పార్టీ వాళ్ళు గంటలో రోజులో చెప్పాలనే ఉంది, మా దగ్గర చాలా ఉందండి మెటీరియల్ మేము ఇవంతా మాట్లాడాలండి అనొచ్చు కదా అవతల వాళ్ళు, కాబట్టి అది మనం గ్యారంటీ ఇవ్వలేము కదా అని ఒక మాట అన్నాడు. రెండో మాట ఏమన్నాడంటే ఆయన, నేను రిటైర్ అవుతున్నాను, ఇప్పుడు హడావుడిగా మీరు చేయమంటే నేను చేయలేను, ఇదంతా చదివి నేను జడ్జిమెంట్ ఇవ్వడం ఇదంతా కష్టం అవుతుంది అని చెప్పి జూలై 11th కి వేసాడు కేసుని. జోసెఫ్ గారు జూలై 17th కి రిటైర్ అవుతున్నాడు. రిటైర్ కాబోయే ముందే కాబట్టి ఆ రోజున ఫస్ట్ కేసు కింద తీసుకుంటా ఉన్నారండి. తీసుకుంటారు, ఆ వెంటనే స్టే ఇస్తారా అనే దాని మీద ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాంగింగ్ అరౌండ్ అనమాట. ఒకవేళ జూలై 11th తీసుకుంటే కానీ సాధ్యం కాదు నాకు తెలిసి. ఎందుకంటే వీళ్ళు వాదన చెప్తారండి, ఒకరోజే మనం ఒకరోజు చాలా అంటున్నారు కదా వీళ్ళు చెప్తారు. వీళ్ళు అవతల పార్టీ చెప్పాలి కదా. 17th లోపనే మళ్ళీ హియరింగ్ వేస్తారా? ఒకటి వేసినా కూడా జడ్జిమెంట్ ఇవ్వడం, జడ్జిమెంట్ సాధ్యం కాదు. స్టే ఇస్తారా? నేను రిటైర్ అవుతున్నాను కదా, అయ్యే ముందు స్టే ఇవ్వడం కరెక్టా కాదా అని చెప్పి ఆలోచిస్తారు కదా జడ్జి కూడా. కాబట్టి ఆ అవకాశాలు లేవని చెప్పి అనుకుంటున్నాను నేను. ఒకవేళ జూలై 17th లోపల స్టే కనుక రాకపోతే మళ్ళీ కొత్త బెంచ్ని వేయాలి. అంటే నాగరత్న గారు ఉంటారు, బహుశా వేరే వాళ్ళని వేస్తారు. వేరే జడ్జి వస్తే మరి ఆయన అన్నీ వినాలి కదా మళ్ళీ. కాబట్టి జూలై 17th లోపు అంటే జూలై 11th ఏమీ కాదు అనుకుంటున్నా ప్రస్తుతానికైతే. అయితే ఇది ప్రభుత్వానికి ఒక రకంగా అడ్డుకట్టే కదా, ఏమీ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు జూన్లోనూ జూలైలోనూ వైజాగ్ రాజధాని మనం వెళ్ళిపోతామని ప్రకటనలు ఎగ్జాక్ట్లీ అందుకనే వాళ్ళు అంత తొందరపడుతున్నారండి. ఒక స్టే తెచ్చుకుందాం ముందు, జడ్జిమెంట్ ఇవ్వకపోయినా పర్వాలేదు, స్టే వస్తే మా పనులు మేము చేసుకుంటాం. కానీ మరి ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉన్నాయి కదా ఇందులో. రైతుల హక్కుల గురించి మాట్లాడడం మొదలు పెడితే వీళ్ళు ఆ ఇష్యూని మరి కన్సిడరేషన్లోకి తీసుకోవాలి కదా. దాని మీద వీళ్ళు ఏం చెప్తారు, లేదండి మేము అమరావతిని బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నామని చెప్తారు. లేదు డెవలప్ చేయడం లేదండి, ఇంతవరకు ఒక్క ఇటుకరాయి కూడా పెట్టలేదని వీళ్ళు చెప్తారు. ఈ లోపు ఈ R5 జోన్ వ్యవహారం కూడా వచ్చింది మధ్యలో. అది ఇక్కడ హైకోర్టులో ఉందన్న, హైకోర్టులోనే ఉన్నప్పటికీ కూడా రైతులు దాన్ని ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. కాబట్టి ఈ ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళు డిస్కస్ చేయాలి. కాబట్టి కోర్టులో జూలైలో అవుతుందా అనేది నాకు అనుమానం. స్టే వీళ్ళు ఆశించినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటువంటి అవకాశం లేదు అనుకుంటున్నాను నేను.